ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలను భాగంగా కాతంపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ శివాజీ నగర్లో 33/11 విద్యుత్ సబ్స్టేషన్ చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ బాల్క సుమన్ సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 67గా ఏ నాయకుడు పట్టించుకోని సమస్యను 27/2021లో 1.90 కోట్ల నిధులతో రామకృష్ణాపూర్ శివాజీ నగర్లో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కొన్ని నెలల కాలంలోనే సబ్స్టేషన్ నిర్మాణంతో పాటు రామకృష్ణాపూర్ లోని ఏ జోన్ బి జోన్ కేతన్పల్లి గద్దె రాగడి అమరవాదిలలో 5 లీడర్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. సుమారు 40,000కు పైగా ప్రజలు విద్యుత్ కష్టాలను పరిష్కారం అవుతుందని మున్సిపాలిటీలోని 12,263 గృహ వాణిజ్య వ్యాపార కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో పాటు 6 కిలోమీటర్ల 11 కేవీ 4 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్ లైన్లను నూతనంగా ఏర్పాటు చేశారన్నారు. వస్తే అవసరం వస్తే కూడా మనం కరెంటును ఇచ్చేటటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కూడా ఇరు పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఈ అంశాలను మెయింటైన్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ ఇది నిలిచి గెలిచింది. తెలంగాణ సగర్వంగా సమున్నతంగా దేశానికి ఆదర్శప్రాయంగా తయారైంది. ఎవరైతే మా మీద శాపనార్థాలు పెట్టినారో ఎవరైతే తెలంగాణ అంధకారం కావాలని కోరుకున్నారో వాళ్ళే ఇవాళ గాఢాంధకారంలో ఊరుకుపోయినారు తప్ప తెలంగాణ వెలుగు జిలుగులతో ఇవాళ ప్రజ్వరిల్లుతా ఉన్నది. ఆ సందర్భంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో 10వ సంవత్సరంలోకి తెలంగాణ అడుగుపెట్టింది కాబట్టి సగర్వంగా అందరం ఈరోజు విద్యుత్ దినోత్సవాన్ని గొప్పగా జరుపుకుందాం. మన విద్యుత్ రంగంలో కూడా మన కార్మికులు కానీ ఆర్టిజన్లు కానీ విద్యుత్ శాఖ ఉద్యోగులు కానీ పెద్ద ఎత్తున కృషి చేసినారు. మన జెన్కో ట్రాన్స్కో చైర్మన్ అయినటువంటి ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో రఘుమారెడ్డి గారు అదేవిధంగా గోపాలరావు గారి నేతృత్వంలో మొత్తం సిఈలు కానీ ఎస్సీలు కానీ ఏడీలు డిఈలు ఏఈలు జేఎల్ఎంలు కింది వరకు ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా చిత్తశుద్ధితో కృషి చేయడం వల్ల వాళ్ళంతా కష్టపడి పనిచేయడం వల్ల ఇవాళ తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా కొత్త చరిత్ర సృష్టిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ప్రగతిలో తెలంగాణ పురోగతిలో విద్యుత్ రంగంలో మనం సాధించిన విజయాలే చాలా మనకు కీలకమైనటువంటి అంశం. మనం ముందుకు పోవడానికి బాటలు వేసిందే విద్యుత్ రంగంలో మనం సాధించినటువంటి విజయం కాబట్టి రాష్ట్రం యొక్క జిఎస్డిపి పెరగడంలో రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరగడంలో రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగం పెరగడంలో అన్నింటిలో విద్యుత్ రంగానిది చాలా కీలకమైనటువంటి పాత్ర. కాబట్టి ఈ విద్యుత్ విజయోత్సవం దినం సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్రంలోని అదేవిధంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని విద్యుత్ ఉద్యోగుల్ని అదేవిధంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ విజయం మీది, మీరు సాధించిన విజయం, మీరు సాధించిన ఈ విజయం వల్ల తెలంగాణ కీర్తి పతాకాయి వల్ల సగర్వంగా ప్రపంచమంతా సమున్నతంగా చాటుకునే విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా రామకృష్ణాపూర్ ఏరియా 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభించుకున్న సందర్భంగా 12,263 గృహ వాణిజ్య అవసరాలకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండని పరిస్థితిని మనం ఇవాళ శివాజీనగర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సబ్స్టేషన్ ద్వారా తెచ్చుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా రామకృష్ణాపూర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆమ్రవాది కాతంపల్లి గద్దెరాగడి ఏ జోన్ బి జోన్ ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్.